केंद्र प्रभुत्वं बीजेपी पेंचिन नित्यावसर सरकुल धरलकु निरसनगा उत्तर प्रदेश आमोदीलो माजी एआईसीसी अध्यक्षुलु राहुल गांधी प्रियांका गांधी पादयात्रकु मद्दतुगा पीसीसीसी राष्ट्र उपाध्यक्षुलु श्रीपति प्रकाशं आध्वर्यंलो गांधी रोड्डुलोनि गांधी विग्रहं नुंडि कलेक्टरेट वरकु पादयात्र निर्वहिंचारु। ఈ సందర్భంగా శ్రీపతి ప్రకాశం మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేదవాడి కడుపు కొడుతున్నాయని నిత్యావసర ధరలు కనీవిని ఎరగని రీతిలో పెరిగాయని అన్నారు। వీటిని తగ్గించే వరకు కాంగ్రెస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తుందని తెలిపారు। పిసిసి రాష్ట్ర అధికార ప్రతినిధి షేక్ సైదా గారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన రేట్లకు బేషరతుగా వైసీపీ మద్దతు తెలుపుతుందని విమర్శించారు। ఎర్రగొండపాలెం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మెడబలమి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాబోయేది పేదల ప్రభుత్వం, అది కాంగ్రెస్ పార్టీ నెలగొల్పుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు। దర్శి కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కొండారెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు శాపాలుగా మారాయని విమర్శించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీసీఎల్ కోఆర్డినేటర్ ఉద్దండి మల్లికార్జునరావు, మైనారిటీ సెల్ నాయకులు ఎస్కే రసూల్, పిల్లి వెంకటేశ్వర రెడ్డి, పాలపర్తి శ్రీనివాసరావు, శ్రీపతి సతీష్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి బాలచంద్రుడు నాయక్ తదితరులు పాల్గొన్నారు। भारत देश नित्यावसर वस्तु आकाशा अटूता अदे विधा चूस वूपाय की केजी तक मरी डीजल पेट्रोल मैं अदे विधा गैस धरल मैं आकाशा अटूता उठे सानवे मैं एंत इबंध पड़ता दिनों दादापु इतमीटर् मरी राहुल गांधी गार प्रयाण वारी मदत यावत् भारत देश कांग्रेस पार्टी मतलब मरी आये आय मदत मरीज मैं कार्यक्रम में एर्पड़ा मैं मुख्य इंकोक विषय चपाल निन्टी याब संवस गत 7 संवत्सरालुगा अधिकारंలోని बीजेपी प्रभुत्वं నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులు పాలు చేస్తున్నారో మనం చూస్తా ఉన్నాం। పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలు దాటిపోయాయి, గ్యాస్ ధర వచ్చేసి 1000 రూపాయలు దాటిపోయినట్టు పరిస్థితి చూస్తా ఉన్నాం। నిప్పు ఇప్పుడు ఉప్పు ఉల్లిగడ్డ అలాగే నూనె ధరలు ఏ విధంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయో మనం చూస్తా ఉన్నాం। ఉల్లిగడ్డ కోయక ముందే ఇక్కడ మరి మోడీ ప్రభుత్వం దిగిరావాలని చెప్పి కోరుతా ఉన్నాం। అలాగే ఈ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అపరిపక్వత పాలన మనం చూస్తా ఉన్నాం। మూడు రాజధానుల పేరుతోటి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు గుర్తిస్తున్నారో చూస్తా ఉన్నాం। అలాగే ఈ రాష్ట్రంలోంటి రోడ్ల పరిస్థితి ఎంత అద్వానంగా ఉందో మనం చూస్తా ఉన్నాం। కాబట్టి సోదరులారా, మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఉద్యమంలో మీరందరూ కలిసి రావాలని చెప్పి మీ ద్వారా మేము తెలియజే మరి నరేంద్ర మోడీ ఇష్టానురీతిగా మరి నల్ల చట్టాలను రూపొందిస్తూ మరి ఈ రోజు నిత్యావసర ధరలు ఆకాశం దాటుతున్నాయి। అదే విధంగా రాష్ట్రంలో చూసినట్లయితే మరి జగన్ మోహన్ రెడ్డి గారు మరి ఎక్కడా లేని పాలన మరి నేను చేస్తానని చెప్పేసి మరి ఇక్కడ ప్రజలను నడ్డి విరుస్తూ మరి అగోగ్యమే గోచరంగా మరి ప్రజలను తయారు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వాలు మరి వాళ్ళు అవలంబిస్తున్నటువంటి పరిస్థితి। కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి పోరాటాలు చేస్తూ మరి ఎన్నో ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీడియా ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం।